వేషాలు వేసేటప్పుడు, దేవుడు వేషాలు వేసేటప్పుడు నేల మీద పడుకుంటాడు, తల కింద పీట, ఆయన పరుపు మీద పడుకోడు, మాంసాహారం వేయడు, మాంసాహారం తినడు, నెగిటివ్ మాటలు లేదు కాదు అనే నెగిటివ్ మాటలు మాట్లాడు, కిందే పడుకుంటారు ఆయన. అందుకనే మరి అన్నీ పాటించబట్టేనేమో ఆయన దేవుడు వేషం వేస్తే, ఇప్పటికీ అనేక చోట్ల రాముడు రూపం ఎలా ఉంటుంది, కృష్ణుడు రూపం ఎలా ఉంటుంది అంటే రవివర్మ వేసిన గీతలు బొమ్మల కన్నా రామారావు గారి రూపమే కనపడుతుంది, అలా అయిపోయాడు. అందుకనే పిల్లలు కూడా అట రామారావు గారి ఇంట్లో ఆయన డబ్బులు, రామారావు గారు డబ్బులు అడగాలంటే భయం, మామూలుగా డబ్బులు అడిగితే పిల్లలు మరి పెద్ద రామారావు గారి పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, డబ్బులు అడగ కావాలని అడిగితే ఏమిటది ఏమిటి డబ్బులు ఊరిన చెట్లు కస్తుడే ఎందుకు అనవసర ఖర్చు అని కోపడేవాడు, ఎందుకని వివరాలు అడిగి ఖచ్చితంగా ఇవ్వదగింది తెలియదు లేకపోతే లేదు ఏమిటి అనవసర ఖర్చులు మానేయండి ఇలాగ నేను మందలించేవాడు. ఈ దేవుడు వేషం వేసుకున్నప్పుడు మాత్రం వీళ్ళు పిల్లలు అదే అవకాశం, దేవుడు వేషం వేసుకున్నప్పుడు నాన్నగారు లేదు కాదు కూడదు అని మాట్లాడరు. అందుకని అప్పుడు నాన్నగారు మాకు 100 రూపాయలు కావాలి ఇవాళ స్కూల్కి, స్కూల్ దగ్గర మా దీనికి వెళ్తున్నాను, తమ్ముడు గారు బిడ్డలు ఏదో అడుగుతున్నారు చూడండి అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే పిల్లలు లేదు అనుకుంటా, ఆ పిల్లలు కూడా ఆ టైంలో ఆ దేవుడు వేషం వేసినప్పుడు ఎప్పుడు నాన్నగారు దేవుడు వేషం వేస్తారా వేస్తే అప్పుడు నాన్నగారు దెబ్బలు ఆయన ఎన్నో అనరు ఇచ్చేస్తారని అట్లా కొన్ని లక్షణాలు ఊరికి ఎవరు మహానుభావులు.